హలో హైదరాబాద్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? చాలా చాలా సంతోషంగా ఉంది. పుష్ప వన్ తర్వాత మళ్ళీ ఇంత గ్రాండ్ స్కేల్లో, అంటే ఊహ కూడా అందనంత ఎత్తులో ఉంది పుష్ప టూ. సో ఐఎమ్ రియలీ రియలీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ రియలీ రియలీ గ్లాడ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ పుష్ప టూ. ఫస్ట్ నేను ఐ కీప్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్ లైక్ మీ. సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై టీమ్, మా టీమ్ పుష్ప వన్ నుంచి పుష్ప టూ వరకు మాకు వర్క్ చేసిన మా టీమ్, మై సౌండ్ ఇంజనీయర్స్, ముఖ్యంగా ఉదయ్ కుమార్ గారు, సురేష్ కుమార్ అండ్ కుటి ఉదయ్, అండ్ మై ఎంటైర్ ఆర్కెస్ట్రా, మై కీబోర్డ్ ప్లేయర్స్ వికాస్, కళ్యాణ్, చిన్న గారు, రవి గారు, సుందర్ గారు, చిట్టి గారు, అండ్ అవర్ వోకల్ సూపర్వైజర్ అభిషేక్, మై బ్రదర్ సాగర్, అండ్ ఇంకా చాలామంది ఉన్నారు, రవి, చైతు, ప్రదీప్, ఆల్ దీస్ పీపుల్ హూ వర్క్ ఫర్ ద సాంగ్స్ అండ్ ఆల్సో ఫర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఆల్ ద డే అండ్ నైట్ నాతో పాటు కష్టపడి పనిచేశారు, వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకున్నాను. అండ్ ఆల్సో మై స్టూడియో స్టాఫ్ పుగల్, భరత్ అండ్ దినా అని మా ముగ్గురు అసిస్టెంట్స్, అండ్ మై మేనేజర్ మణి, వీళ్ళందరూ నాతో ఎప్పుడూ తోడుగా ఉండి వర్క్ చేస్తుంటారన్నమాట. అండ్ ఆల్సో మై కండక్టర్ చిట్టి గారు అండ్ మై అనదర్ కీబోర్డిస్ట్ కేపీ. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్. నేను ఎందుకు వీళ్ళందరినీ పేరు నేను చెప్తున్నాను, ఐ ఆల్వేస్ సే దాట్, బట్ ఇప్పుడు స్పెషల్గా పుష్ప టూ కాబట్టి అండ్ పుష్ప వన్కి వీళ్ళందరూ కష్టంతోనే నాకు కూడా నేషనల్ అవార్డ్ వచ్చింది, లైక్ హౌ అవర్ ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు కూడా వచ్చినట్టు. సో థ్యాంక్ యూ గైస్, అండ్ ముఖ్యంగా మై డార్లింగ్ సుకుమార్ గారికి, సుఖుభాయ్ థ్యాంక్ యూ సో మచ్, అంటే మమ్మల్ని అందరినీ కూడా ఒక నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళి, ఇప్పుడు ఇది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్ వరకు తీసుకెళ్ళిన మీకు లవ్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఎప్పుడు సినిమాకి దగ్గరగా పబ్లిసిటీకి దూరంగా ఉండి ఉంటారు, కానీ ఆయన ఆర్ట్ ఎంత పవర్ఫుల్ అంటే మీరు వద్దన్నా కూడా పబ్లిసిటీ మీ వరకు వచ్చేస్తారు డార్లింగ్, అంత పవర్ఫుల్ మీ డైలాగ్ లాగా, మీ స్క్రిప్ట్ లాగా. థ్యాంక్ యూ సో మచ్, మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. అండ్ అవర్ ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీస్, రవి గారు, నవీన్ గారు అండ్ చెర్రీ గారు, అండ్ దే ఆర్ లైక్ ఫ్యామిలీ టు మీ, వీ ఆల్వేస్ సే దాట్. నేను మోస్ట్ ఆఫ్ దేర్ ఫిల్మ్స్ నేనే చేశాను. అండ్ ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, ఐ థింక్ దిస్ బ్యానర్ వాళ్ళు వేరే సినిమా చేసి వేరే మ్యూజిక్ డైరెక్టర్తో చేసినప్పుడు కూడా ఫస్ట్ నాకు ఫోన్ చేసి చెప్తారు, సార్ ఈ సినిమా వీళ్ళతో చేస్తామని, సార్ అదేంటి సార్ నాతో చెప్పారు. సో అంత క్లోజ్ మేము. రవి సార్ థ్యాంక్ యూ సార్, నవీన్ సార్ థ్యాంక్ యూ, చెర్రీ సార్ థ్యాంక్ యూ ఫర్ ద యూ గైస్ హ్యావ్ ద బిగ్గెస్ట్ పేషెన్స్. అండ్ ఈరోజు ఈ పుష్ప వన్ కానీ పుష్ప టూ కానీ ఈ రేంజ్లో వరల్డ్ లెవెల్లో ఉందంటే, అల్లు అరవింద్ అంకుల్ చెప్పినట్టు అంటే రైట్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్, అల్లు అరవింద్ గారే బ్రాండ్ వేశారంటే మైత్రి అనే బ్రాండ్ ఇంకెంత పెద్ద బ్రాండ్ మీరే ఆలోచించండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ముఖ్యంగా ఇంకో మనిషి గురించి నేను మాట్లాడాలి, మా లిరిక్ రైటర్ చంద్రబోస్ గారు. ఎందుకంటే పుష్ప వన్ సాంగ్స్ కానీ పుష్ప టూ సాంగ్స్ కానీ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం, ఎప్పుడు కూడా ఒక పాట హిట్ అవుతుందంటే మ్యూజిక్ మాత్రమే కాదు, దానిలో వచ్చే ప్రతి పదం, ప్రతి వర్డ్, బికాస్ ఒక సినిమాని ఎంతమంది కష్టపడి తీసినా ఫేస్ ఆఫ్ ది ఫిల్మ్ హీరో, అలాగే ఒక పాటను ఎంత కష్టపడి చేసినా ఫేస్ ఆఫ్ ది సాంగ్ లిరిక్ అన్న ఫీలింగ్. అందుకని లిరిక్ క్లియర్గా అనిపించాలి, ఎందుకంటే ఏం పాడుతున్నాం అని తెలిసినా ఆ పాట ఏం చెప్తుంది అని తెలుస్తుంది. సో అలా మాకు ప్రతి వర్డ్ మ్యాజికల్గా రాసిచ్చిన మా చంద్రబోస్ గారికి చాలా 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 థ్యాంక్స్. అండ్ ఆయన ఒరిజినల్ ఎంత బాగా రాశారో అంతే కష్టపడి మా మిగతా లాంగ్వేజ్ లిరిక్ రైటర్స్, అంటే తమిళ్లో రాసిన వివేక గారు కానీ, మలయాళంలో రాసిన సిజు తురువూర్ గారు కానీ, హిందీలో రాసిన రకీబ్ ఆలం గారు కానీ, కన్నడలో రాసింది వచ్చి కన్నడలో రాసిన వరదరాజ్ గారు కానీ, వరదరాజ్ సార్ థ్యాంక్ యూ సో మచ్, సో వీళ్ళందరికీ నేను పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు ఆల్ మై సింగర్స్. సో ఇప్పటివరకు నేను చెప్పిన పేర్లన్నిటికీ కలిపి ఒకసారి పెద్దగా క్లాప్స్ కొట్టండి, సరిపోదు, ఇంకా ఫైర్లా కాదు వైల్డ్ ఫైర్లా ఉండాలి, కొట్టండి హైదరాబాద్, ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ దీస్ లవ్లీ టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్ అండ్ ఎవ్రీబడి. ఎందుకు ఇప్పుడే క్లాప్స్ కొట్టమానంటే, నెక్స్ట్ నేను చెప్పబోయే పేర్లకి క్లాప్స్ కొట్టమని నేను అడగక్కర్లా, మీరే కొడతారు కాబట్టి. టెక్నీషియన్స్కి మేము ఇప్పుడు కొంచెం క్లాప్స్ కొట్టడం, మీకు కూడా వాళ్ళు ఎవరో తెలియాలి కాబట్టి వాళ్ళు చెప్పా. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ చెప్పాలంటే, ఇన్ ద బై ద వే ప్లీజ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ద డాన్సర్స్ హూ పర్ఫార్మ్డ్ అండ్ ద బ్యాండ్ హూ ప్లేడ్, వయలిన్ చాలా అందంగా వాయించారు, సో వాళ్ళు కూడా ఒక పెద్ద రౌండ్ ఆఫ్ అప్లాస్. సో నెక్స్ట్ చూపే బంగారమాయనే శ్రీవళ్ళి,
మాటే మాణిక్యమాయనే, చూపే బంగారమాయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. మా శ్రీవల్లి రష్మిక గారికి. రష్మిక, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ద స్వీటెస్ట్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ద మోస్ట్ గార్జియస్ శ్రీవల్లి ఆన్ ద స్క్రీన్. నేను బన్నీతో అంటా ఉంటా, మొన్న కూడా అన్నాను, శ్రీవల్లి బన్నీ ఐ మీన్ సారీ శ్రీవల్లిని పుష్పని కలిపి చూసి శ్రీవల్లి వేరే సినిమాలో వేరే హీరోతో యాక్ట్ చేస్తుంటే నాకు కోపం వస్తుంది. అదేంటి శ్రీవల్లి ఇతంతో తిరుగుతుంది ఏంటి అన్నట్టు అన్నంత ఫీలింగ్ వచ్చింది. అంత ఇచ్చారు మీరు కెమిస్ట్రీ. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు శ్రీవల్లి అండ్ పుష్ప. దేర్ ఎ టీమ్ అండ్ దే వన్ ఆఫ్ ది ఐ థింక్ బెస్టెస్ట్ కపుల్స్. అండ్ ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడు నా సమే. ఈ పాట ప్యూర్గా సుకుమార్ గారి మేనిఫెస్టేషన్. అంటే ఫస్ట్ నుంచి కథ చెప్పిన గురించి అంటున్నారు, డార్లింగ్ ఈ ఈ సినిమాలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధించిన పాట ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధించిన పాట ఉండాలని ఆయన అని. నిజంగానే అది వైఫ్ అండ్ హస్బెండ్కి ఇంత బ్యూటిఫుల్ సాంగ్ వస్తుందా అన్నట్టు వచ్చింది. ఈ సినిమాలో కూడా మన అల్లు అర్జున్ గారిది, రష్మి గారిది ఆ కెమిస్ట్రీ అంత బాగుంటుంది, అంత బ్యూటిఫుల్గా వాళ్ళ ట్రాక్ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీవల్లి. అండ్ అలాగే మనకి కిసిక్ అంటూ ఓ ఝలక్ ఇచ్చిన శ్రీలీల గారికి, శ్రీలీల థ్యాంక్ యూ సో మచ్, యూ ప్యూర్లీ రాక్ ది సాంగ్ అండ్ ఇట్స్ గోయింగ్ వైరల్ ఆల్ ఓవర్ ది ప్లేస్ అండ్ వీఆర్ ఆల్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఫన్. ఆర్ యూ గైస్ ఎంజాయింగ్ కిసిక్? సో సింగ్ విత్ మీ, కిస్ 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 కిసిక్, కిస్సా కిస్సా కిస్ కిసిక్, కిస్ కిస్ కిసిక్, కిస్సా కిస్సా కిస్ కిసిక్. థ్యాంక్ యూ గైస్. అండ్ నిన్ననే రిలీజ్ అయిన వచ్చుండా ఫీలింగ్స్, వచ్చుండా ఫీలింగ్స్, వచ్చి వచ్చి చంపేస్తుండే ఫీలింగ్స్ ఫీలింగ్స్. ఈ ఫీలింగ్స్ని ఎంత ఫీలింగ్ చూసే మీరు అంత ఫీల్ అయ్యారు, మొత్తం ఫీలింగ్స్ స్క్రీన్ మీద చూస్తే మీరు ఎంత ఫీల్ అవుతారు అనే ఫీలింగ్ తోటే మాకు భయం వేస్తుంది. అంటే ఇది వైల్డ్ ఫైర్ వైల్డ్ ఫైర్ అన్నారు కదా, అసలు అల్లు అర్జున్ గారు రష్మి గారు కలిసి ఈ సాంగ్లో చూపించారు వైల్డ్ ఫైర్ కెమిస్ట్రీ అంటే ఎలా ఉంటుందో. ఈ ఫీలింగ్ని ఆ రోజు థియేటర్లో మీరు ఎలా డీలింగ్ చేస్తారని తలుచుకుంటేనే మాకు అర్థం కావట్లా. సో రష్మిక, యూ రియలీ రియలీ రాక్ ద డాన్స్ ఫర్ దిస్ సాంగ్ అండ్ థ్యాంక్స్ టు శేఖర్ మాస్టర్ అండ్ ఆల్సో గణేష్ ఆచార్య మాస్టర్ ఫర్ రాకింగ్ ఆల్ ది సాంగ్స్ ఇన్ దిస్ మూవీ. అండ్ నౌ కమింగ్ టు మై డియర్ ఫ్రెండ్, మై డియర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండ్ మీ అండ్ ఆర్ ఐకన్ స్టార్ అల్లు అర్జున్, మై డియర్ బనీ బాయ్. నేను చాలాసార్లు చెప్తుంటాను, అంటే ఇందాక వెనెవర్ యు ఆర్ ఆన్ స్టేజ్, వెనెవర్ టాకింగ్, ఐ టర్న్ అండ్ లుక్ ఎట్ అరవింద్ అంకుల్ అన్నమాట. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తుంటాను మన ఇద్దరికంటే నేను అరవింద్ అంకుల్ ఎక్కువ మాట్లాడుకుంటాం. అంటే ఐ ఆల్వేస్ లుక్ ఎట్ హిమ్ ఫ్రమ్ మై ఫాదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మనకి ఎప్పుడన్నా అవార్డు వచ్చినా, ఒక పేరు వచ్చినా, ఒక పాట హిట్ అయినా, మా ఫాదర్ మా డాడీ ఎలా ఫీల్ అవుతారో ఆ ఫీలింగ్ నాకు బాగా తెలుసు. అండ్ దట్ ఈస్ ద వన్ బిగ్గెస్ట్ అండ్ ద మోస్ట్ గ్రేటెస్ట్ ఫీలింగ్ ఇన్ ద వరల్డ్ ఎనీ సన్ కుడ్ హ్యావ్, యు నో, ద అప్రిసియేషన్ ఫ్రమ్ ఎ ఫాదర్ అండ్ మదర్. సో అది ప్యూర్గా ఈ సినిమాకి, అంటే సారీ నాకు నువ్వు అని వస్తుంది సభ, ఐ మీన్ ఇది కాబట్టి మీరు అన్నారు, ఐ డోంట్ అండర్స్టాండ్, బట్ ఎనీవేస్ బనీ అంకిల్కి ఆ రోజు పిక్చర్ మూవీ చూసిన తర్వాత నాకు ఫోన్ చేశారు. ఆయన గొంతులో ఉన్న ఆనందం ఎంతంటే దాన్ని ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ విలువ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం. దాట్స్ ఎ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ యూ గేవ్ టు యువర్ ఫాదర్ అండ్ ఐ థింక్ వీ షుడ్ ఆల్ గివ్ ఎ హ్యూజ్ ఆఫ్ అప్లాస్ టు అల్లు అర్జున్ ఫర్ మేకింగ్ హిస్ ఫాదర్ అల్లు అరవింద్ గారు సో ప్రౌడ్. అండ్ ఐ కుడ్ సీ మై ఫాదర్స్ ఫీలింగ్ ఇన్ అల్లు అరవింద్ అంకిల్స్ ఐస్ అండ్ హిస్ ఫీలింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ మనీ ఫర్ ఆల్ ద ట్రస్ట్ అండ్ లవ్, నా మీద పెట్టిన ప్రేమ నమ్మకానికి, ఇన్ని ఇయర్స్కి చాలా చాలా థ్యాంక్స్. లవ్ యూ బనీ. అండ్ లెట్స్ విష్ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప 2 అండ్ ఆల్సో కూబా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, యూ రియలీ రాక్డ్ ఎవ్రీ సీన్, ఎవ్రీ ఫ్రేమ్ అండ్ ఎవ్రీ సాంగ్. అండ్ మన ఆర్ట్ డైరెక్టర్స్కి కూడా చాలా చాలా థ్యాంక్స్, దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఇట్స్ నాట్ ఈజీ టు హ్యాండిల్ ఫిల్మ్ లైక్ పుష్ప 2. థ్యాంక్ యూ ఆల్ సో మచ్, లవ్ యూ ఆల్, సీ యూ ఆల్ ఇన్ ద థియేటర్స్ ఆన్ ద 5th of December. Pushpa 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 andra arujachi pushpa 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 raj kari shoes jagrata meer kuda jagrata cinema vera range lo untadi. Thank you guys, love you. Devi garu velle mundu oka question adagachcha, manam Allu Arjun gar degar nunchi edaina adigi teeskovali ante meer em adigi teeskoval anukuntunnaru from Arjun garu and Rashmika? రష్మి గారి దగ్గర నేనే అడుగుతాను. ఓకే, అయితే అల్లు అర్జున్ గారు ఈ క్వశ్చనే బాలే.
ఫ్రెండ్షిప్ అడిగి తీసుకోవచ్చు కదా. ఫ్రెండ్షిప్ ఆల్రెడీ ఉందిగా. ఓ ఓకే. యా ఓకే. వేరే ఏమన్నా సార్ మీరు నన్ను సారీ అయినా ఏంటంటే ఎవరి దగ్గర నుంచి ఏది ఎవరు అడిగి తీసుకోలేరు. యాక్చువల్గా మనకి సంబంధించింది మాత్రం మనం తీసుకోగలం, మనకు సంబంధించినవి మాత్రం మనం తీసుకోగలం. కాబట్టి బన్నీకి నాకు మధ్య ద గ్రేటెస్ట్ థింగ్ ఐ చెరిష్ ఈజ్ ద ఫ్రెండ్షిప్ అండ్ ద లవ్ అండ్ ద రెస్పెక్ట్ అండ్ ద మ్యూచువల్ అడోరేషన్ వీ హ్యావ్ ఫర్ ఈచ్ అదర్. దీనికంటే ఓ మనిషి దగ్గర నుంచి అడగడానికి దీని మించిన వాల్యుబుల్ థింగ్ ఏది లేదండి. యాజ్ లాంగ్ యాజ్ అనదర్ పర్సన్ లవ్స్ యూ ప్యూర్లీ ట్రూలీ అండ్ వెన్ ఎవ్రీ వర్డ్ దట్ కమ్స్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ అనదర్ పర్సన్ ఈజ్ ట్రూ, దేర్ ఇస్ నథింగ్ మోర్ వాల్యుబుల్ దెన్ దాట్ దట్ యూ కెన్ యాక్చువల్లీ ఆస్క్ ఫ్రమ్ అనదర్ పర్సన్. అండ్ ఐ థింక్ ఐ హవ్ గాట్ దట్ ఇన్ అబండెన్స్ ఫ్రమ్ బన్నీ. థ్యాంక్ యూ సో మచ్ బన్నీ. థ్యాంక్ యూ సో మచ్. అబండెన్స్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద సేమ్. నేను ఎంతసేపు మాట్లాడిన తర్వాత కూడా నన్ను మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్ చెప్పిస్తున్నారే, అది సుమగారి క్లాప్స్ కూడా, అది యాంకర్ యాంకర్ లక్షణం అది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దేవి గారి వైబ్రెంట్ స్పీచ్ తర్వాత